ఇవాళ మేము సోనేపూర్ ఏందది సోనాపూర్ క్యాంప్ కు పోతా ఉన్నాం, సోనాపూర్ లేబర్ క్యాంప్ కు పోతా ఉన్నాం. అక్కడ కూడా ఆ కార్మికులతో మాట్లాడేయడానికి అక్కడ వాళ్ళ సమయం కూడా తీసుకున్నాం. నిన్న చాలా మందిని కలవడం జరిగింది. సో దుబాయ్ లో ఎక్కడైతే ఈ ఏడు ఏడు ఉన్నాయో ఎమిరేట్స్ ఏదైతే ఆ అరబ్ కంట్రీలు ఉన్నాయో, ఈ యుఏఈలో చిక్కుకున్నటువంటి గల్ఫ్ కార్మికులకు వాళ్ళని మొత్తం నిన్న డేటా అంతా తయారు చేసి ఆ లెక్కలు వేసినాం. లెక్కలేస్తే దాదాపు ఇక్కడ చిక్కుకున్నటువంటి వాళ్ళని 1000 మందిని రక్షించాలన్న టార్గెట్ పెట్టుకున్నాం. ఆ దిశ అదంతా మీకు క్లియర్ గా చెప్తా. ఇవాళ మరి కాసేపట్లో సోనాపూర్ క్యాంపుకు పోబోతా ఉన్నాం. సోనాపూర్ క్యాంప్ లో మన కార్మికుల కష్టాల గురించి అక్కడ మాట్లాడుకోబోతా ఉన్నాం. ఇక ఇవాళ మేము సోనేపూర్ ఏందది సోనాపూర్ క్యాంపుకు పోతా ఉన్నాం, సోనాపూర్ లేబర్ క్యాంపుకు పోతా ఉన్నాం. అక్కడ కూడా ఆ కార్మికులతో మాట్లాడేయడానికి అక్కడ వాళ్ళ సమయం కూడా తీసుకున్నాం. నిన్న చాలా మందిని కలవడం జరిగింది. సో దుబాయ్ లో ఎక్కడైతే ఈ ఏడు ఏడు ఉన్నాయో ఎమిరేట్స్ ఏదైతే ఆ అరబ్ కంట్రీలు ఉన్నాయో, ఈ యుఏఈలో చిక్కుకున్నటువంటి గల్ఫ్ కార్మికులకు వాళ్ళని మొత్తం నిన్న డేటా అంతా తయారు చేసి ఆ లెక్కలేసినాం. లెక్కలేస్తే దాదాపు ఇక్కడ చిక్కుకున్నటువంటి వాళ్ళని 1000 మందిని రక్షించాలన్న టార్గెట్ పెట్టుకున్నాం. ఆ దిశ అదంతా మీకు క్లియర్ గా చెప్తా. ఇవాళ మరి కాసేపట్లో సోనాపూర్ క్యాంపుకు పోబోతా ఉన్నాం. సోనాపూర్ క్యాంప్ లో మన కార్మికుల కష్టాల గురించి అక్కడ మాట్లాడుకోబోతా ఉన్నాం.